యా శేష్ చెప్పినట్టు ఇది ఒక సినిమా కంటే కూడా ఇది ఒక ఎమోషన్. సో ద మూవీ చాలా బాగా చేశారు. కేజీఎఫ్లు ఆర్ఆర్ఆర్లు ఇవన్నిటికంటే కూడా మంచి ఉంది సినిమా. అర్థం చేసుకుంటే మాత్రం ఇది చాలా గొప్ప సినిమా అవుతుంది. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద అవార్డు ఏదున్నా కూడా ఈ సినిమాకి వస్తే బాగుంటుంది. టెక్నికల్గా కూడా సినిమాని చాలా బాగా తీశారు. అండ్ ఎనర్జీలో ఉండే స్పీడ్ చాలా బాగా చూపించారు. మ్యాక్సిమం రియాలిటీయే చూపించారు. మెయిన్ తను లైఫ్ ఎలా బతికాడో చూపించారు. ఎలా చనిపోయాడు అనేది చాలా చాలా తక్కువ చూపిస్తారు. ఎలా బతికాడనే చూపించారు. సో నిజంగా హార్ట్ టచ్ చేస్తుంది సినిమా. అండ్ ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. అంటే ఎంత బాగా చేశాడంటే తన తప్ప ఇంకెవ్వరు చేయలేదు అంత బాగా చేశాడు. మహేష్ బాబు విల్ బి ప్రౌడ్ దట్ హీ మేడ్ అ మూవీ దట్ ఇండియా విల్ బి ప్రౌడ్ ఆఫ్. ఇది ఇంటర్నేషనల్ సినిమా అండి. పాన్ ఇండియా అని దాన్ని తగ్గించదు. దిస్ ఇస్ ఎ రెస్పెక్ట్ఫుల్ మూవీ అండి. సో ఇంత రెస్పెక్టబుల్ మూవీ రీసెంట్ టైమ్స్లో లేదు కాబట్టి ఖచ్చితంగా ఇండియాలో ఉన్న ప్రతి మనిషిని ప్రతి మనసును టచ్ చేస్తుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా చాలా బాగుందండి. అద్భుతంగా ఇచ్చారు. అండ్ ఎన్ఎస్జీ వాళ్ళ స్పీడ్ యాక్షన్కి మంచి స్పీడ్ మ్యూజిక్ కావాలి. అది బాగా ఇచ్చారు. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో అడివి శేష్ పర్ఫార్మెన్స్ ఎంత బాగా ఇంప్రూవ్ అయింది. తను ఎప్పుడు బాగా చేస్తాడు. ఇందులో అసలు ఆ క్యారెక్టర్కి ఏదో అవసరమో అది చాలా బాగా అసలు హీ లివ్డ్ ద క్యారెక్టర్. హీ లివ్డ్ మ్యూజిక్ అంటే పాటల పరంగా రెండు మూడు ఉన్నాయి కానీ అది సినిమాని డిస్టర్బ్ చేయవు. అదర్వైజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. మెయిన్ టెక్నికల్లీ మాత్రం ఆ డైరెక్టర్ చాలా బాగా చేశాడు. అసలు క్లైమాక్స్ మొత్తం సైలెన్స్ అయిపోయి హార్ట్ సైలెన్స్ అయిపోయింది. తను బతుకు ఒకటే అనిపించింది. తను బతుకుంటే బాగుండేది. ఏదన్నా మ్యాజిక్ జరిగి తను బతుకుంటే బాగుండేది అనిపించింది. అందరూ సైలెంట్ అయిపోయారు క్లైమాక్స్లో. తను బతుకుంటే బాగుండేది అనిపించింది. చూస్తున్నంతసేపు సినిమా మనం ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అయిపోయి అంటే తన రియల్ లైఫ్ క్యారెక్టర్ కాబట్టి సందీప్ ఉన్నికిషన్ బతుకుంటే బాగుండేది అనిపించింది. ఇది నాకు తెలిసి ఇది ఖచ్చితంగా వాళ్ళు స్టార్డమ్ కోసం చేయలేదండి. ఒక సోల్జర్కి రియల్ ట్రిబ్యూట్ ఇద్దామని చేశారు అనిపించింది. ఇది స్టార్డమ్ కోసమో వాళ్ళ రెమ్యునరేషన్ పెంచుకోవడం కోసమో చేశారని నిజంగా అనిపించలేదు. మీకు కూడా అంటే చూస్తే మీకు అర్థమవుతుంది. హానెస్ట్గా తీశారండి. తెలుగు వారు కాదని నేను అంటున్నాను. ప్రతి ఇండియన్, ప్రపంచంలో ఉన్న ప్రతి ఇండియన్ హార్ట్ని టచ్ చేసే సినిమా అండి. గౌరవప్రదంగా తీశారు. అదే రెస్పెక్ట్తో మనము ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది సినిమాకి. ఆయన జీవించారండి. ఆ సినిమాలో యాక్ట్ చేయలేదు. హీ లివ్డ్ ద క్యారెక్టర్. హీ ట్రూలీ లివ్డ్ ద క్యారెక్టర్. సో ఓవరాల్గా ఈ సినిమా చూడాలంటే మెయిన్ ముఖ్యమైనటువంటి అంశాలు ఏముందండి? అంటే ఒక సోల్జర్కి ట్రూ ట్రిబ్యూట్ అండి. అంటే ఇంత నిజాయితీగా సినిమా తీయడం, అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని పక్కన పెట్టి నిజాయితీగా సినిమా తీయడం చాలా బాగుందండి. ఇంత హానెస్ట్గా అంటే ఈ ఆర్ఆర్ఆర్లు కేజీఎఫ్లు ఇవన్నిటి కూడా మించిపోయింది సినిమా.